ఉద్దానం ఈ పేరు వినపడగానే కిడ్నీ వ్యాధుల అంటే కిడ్నీ వ్యాధులకు మూల కేంద్రం అనేది గుర్తొస్తుంది. ఉద్దానం అంటేనే కిడ్నీ వ్యాధులు, వ్యాధిగ్రస్తులు. ఏ స్థాయిలో అంటే ఆ ప్రాంతంలో దాదాపు 100,000 జనాభా ఉంటే 35 నుంచి 40% పైగానే ఈ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రజలు జీవించడానికే ఇబ్బందిగా ఉందో, ఇవి జస్ట్ ఇమాజిన్. బ్రతకడం అంటే ఏదో బ్రతకడం, రకరకాల వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, వైద్యం చేయించుకునేది డబ్బులు లేక, దాని ఏమంటారు ఆ కిడ్నీ వ్యాధులు రాకుండా నివారించే మార్గం లేక, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఆశగా ఎదురు చూడడమే. ఏదైనా నాయకుడు రాకపోతాడా, మాకు మంచినీళ్ళు ఇవ్వకపోతాడా, దశాబ్దాలుగా ఉన్న మా సమస్యను పరిష్కరింపకుండా పోతారా అని ప్రభుత్వాలు మారడం, వాళ్ళు ఎదురు చూడడం, ప్రభుత్వాలు మారడం, వాళ్ళు ఎదురు చూడడం, ఇది నిత్యకృత్యం అయిపోయింది. అయితే నాయకుడు అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి, వీళ్ళ దశాబ్దాల సమస్యను పరిష్కరించాలి, దానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అని అనుకుంటే మార్గం ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. లేదు తప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి అనుకోండి, నాయకుడు ఆలోచనతో ఉంటే ఎవరు ఏం చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉద్దానం ప్రజలకు మాటిచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు శాశ్వత పరిష్కారాన్ని నేను చూపెడతాను అని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిజం చేయడం కోసం ఒక బృహత్తర కార్యక్రమానికి, ఒక బృహత్తర ప్రాజెక్టుకు తెరలేపారు. అక్కడి ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వాలి, కిడ్నీ వ్యాధుల నుంచి ఆ పిల్లలను నెక్స్ట్ తరాన్ని ఆ ప్రాబ్లం నుంచి అక్కడ బయటపడేయాలి అని. సో అనుకునే తడుగా 700 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఉద్దానం ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరా మండలంలో ఉన్న రిజర్వాయర్ నుంచి, వంశాధార బ్యాక్ వాటర్ నుంచి శుద్ధి కేంద్రానికి నీటిని తరలించాలి. 32 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ మార్గం కూడా వేశారు. భూగర్భ పైప్లైన్ ఆ భూగర్భ పైప్లైన్ వేసి ఆ శుద్ధి కేంద్రానికి నీటిని తరలించి అక్కడ నుంచి మరో 132 కిలోమీటర్ల భూగర్భ పైప్లైన్ వేసి 132 కిలోమీటర్లు మళ్ళీ అక్కడ నుంచి ఉద్దానంలో చివరి ప్రాంతమైన ఇచ్చాపురంలో చివరి గ్రామం వరకు కూడా ఈ నీటిని తరలించే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంతకుముందు ట్రయల్ రన్ కూడా నడిచింది. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చరిత్రంతా వాళ్ళు ఎదురు చూశారు. ఏవో నాయకుడు వస్తాడా, మా ఆశలు తీర్చకపోతాడా, మా కష్టాలు తీర్చకపోతాడా అని, వాళ్ళ కష్టాలకు వాళ్ళ చిరకాల స్వప్నానికి ఈ నెల 15వ తేదీ శాశ్వత పరిష్కారం దొరకబోతుంది. వాళ్ళ చిరకాల స్వప్నం నెరవేరబోతూ ఉంది. కిడ్నీ వ్యాధులతో వాళ్ళ జీవితాంతం ఇబ్బంది పడాల్సినటువంటి ఆ పరిస్థితిని తప్పించి వాళ్ళకు కొత్త జీవితాన్ని ఈ సర్కారు ప్రసాదించబోతూ ఉంది.